ఎమ్మెల్యే రాజాసింగ్ పై స్పీకర్ చర్యలు తీసుకుంటారా ఎంఐఎం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సభాపతి వేటు వేస్తారా గతంలో శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు ఉన్నాయా స్పీకర్ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలేంటి లెట్స్ వాచ్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుకున పడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నారు ఆయనపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నారు పోలీసులు అయితే రాజాసింగ్ పై మరిన్ని చర్యలు ఉంటాయనే చర్చ జరుగుతుంది దానికి కారణం లేకపోలేదే రాజాసింగ్ పై ఎంఐఎం స్పీకర్ కు ఫిర్యాదు చేసింది అందుకే అందరి దృష్టి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిపై ఉంది గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలనేది ఎంఐఎం డిమాండ్ స్పీకర్ కు అందజేసిన లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇద్దరు ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ మధుసూదనాచారి బహిష్కరణ వేటు వేశారు అసెంబ్లీ జాయింట్ సెషన్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్లు అనుచితంగా ప్రవర్తించారని వారిపై చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత ఆ ఇద్దరు స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు అయితే ఇంతలోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక రాలేదు తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ పై బహిష్కరణ వేటుకు ఎంఐఎం డిమాండ్ చేస్తుంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ పోచారం ఏం చేస్తారన్నది చర్చగా మారుతుంది సభాపతి ఏం చేస్తారు వేటు వేయడానికే సిద్ధపడితే తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి రాజాసింగ్ పై వేటు వేస్తే గోషామహల్ కు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక వేడి ఉండటంతో గోషామహల్ లోనూ బై ఎలక్షన్ కు అధికార పార్టీ సిద్ధపడుతుందా అనేది ఒక వాదన మొత్తంగా ఎంఐఎం లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది ఆ లేఖపై సభాపతి న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఒక నిర్ణయానికి వస్తారని అనుకుంటున్నారు అయితే యాక్ట్ యాక్ట్పై అరెస్టు చేయడాన్ని న్యాయపరంగా సవాల్ చేసే పనిలో రాజాసింగ్ ఉన్నారు దానిపై కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతారా లేక ముందుగానే ప్రక్రియ ప్రారంభించి నిర్ణయం ప్రకటిస్తారా అనేది కూడా చర్చై మరి ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి